ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని, అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంట కడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా, నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ కట్టినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, వరంగల్లలో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. వాళ్ళు ఇట్లా పిలిచారు, పోనందుకు వాళ్ళను అందుకనే వదిలేశారు. అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు పక్కన ఉన్నారా? మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? ఎవరింట్లో ఎవరో మాట్లాడుకున్నది ఈమెకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు అనవసరంగా మహిళలు పరువు తీస్తున్నారు ఇద్దరికిద్దరు? గౌరవంగా ఉండండి. మా బాధ అంతా ఏంటంటే మా జిల్లా నుంచే ఉన్నారు, మాట్లాడవద్దు, ఏదైనా వస్తే మాట్లాడవద్దు, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటే పరిపాలన గాలికి వదిలేసిండ్రు. మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు. నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు, మీ పరిపాలన మీ మహిళల్ని, మీ కాంగ్రెస్లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు. అనవసరమైన ఆర్టీసీలో బస్సు ఫ్రీ తీసుకొచ్చి మహిళల పంచాయతీ పెట్టించిండ్రు. మీ వాళ్ళకి ఇస్తాన 2500 అతి గతి లేదు, ముసలమ్మలకు మీరు ఇస్తాన 4000 గతి లేదు, రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు, పావలవంతు కూడా కాలేదు. నా సొంత ఊరు సొసైటీలో 2575 మంది ఉంటే 500 మందికి అయింది, 1800 చిల్లర మంది కాలేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అటు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వట్లేరు. ఇవాళ హైదరాబాద్ అంతా సర్వనాశనమైంది. ఇవాళ హైదరాబాద్ని ఎవరు చూసినా, ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాక వికలమైపోయింది మీ పరిపాలనలో. అసహించుకుంటున్నారు, ఇవాళ హైదరాబాద్కు రావాల్సిన అభివృద్ధి వెనక్కిపోతుంది. నెలకొక ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని, హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడి నుంచి దిగజారిస్తూ ఉన్నారు, కూలుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయటం, రైతు బంధు నుంచి, రైతు రుణమాఫీ నుంచి, పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు. పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు, మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. మహిళా మంత్రులను సికండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్లను ముందుకు నడిపిస్తూ వాళ్లతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము కూడా 15 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాం, ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం, అంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం బయటికి రావద్దు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు, హరీష్ రావు గారు చేస్తున్న పని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను,
వాళ్ళు రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ని ఏ విధంగా సరిచేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడిరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి. కొండా సురేఖ గారు ఆలోచించాలి, అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా, నాకంటే వయసులో పెద్ద.